ఇది నేను చాలా కోరుకున్న ప్రయాణము సో దేవుని సేవ చేయాలి 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 అని చిన్నప్పటి నుంచి కూడా నాకు దేవుడు మాట్లాడుతూనే వచ్చాడు యు ఆర్ మైన్ యు బిలాంగ్ టు మీ నువ్వు నా పని చేస్తావు చేయాలి అని సో చదువుకుంటున్నప్పుడు స్కూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఐ నో ఇట్ ఇన్ మై హార్ట్ నేను దేవుని కొరకే దేవుని సేవ కొరకే అని కానీ ఇంత గొప్ప దైవజన్ని దేవుడు నాకు బర్తగిస్తాడని అయితే నేను ఎప్పుడూ ఊహించలేదు నాకు మ్యారేజ్ ప్రపోజల్స్ చూస్తున్నప్పుడు కూడా మా మమ్మీ వాళ్ళకి ఏం చెప్పానంటే ఇప్పుడు ఏ జాబ్ చేసినా పర్వాలేదు బట్ ఎప్పటికైనా సరే జాబ్ రిజైన్ చేసి ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చే కాలింగ్ ఉన్న వాళ్ళని మాత్రమే చూడండి అని చెప్పాను మా పేరెంట్స్కి బట్ ఆల్రెడీ ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్న దైవజననితో నా వివాహం జరుగుతుందని నేను మాత్రం ఊహించలేదు బట్ ఎప్పుడైతే దేవుడు మా వివాహాన్ని నిశ్చయించారో అప్పుడు దేవునితో కమిట్మెంట్ చేసుకున్నాను ఏంటంటే ఎస్తేర్ను ఒక ప్లేస్లో నువ్వు పెట్టినప్పుడు ఎస్తేర్ ఎలా తన స్థానానికి న్యాయం చేసిందో నా ఫైనల్ బ్రెత్ వరకు ఒకవేళ నీ సేవ చేసే భాగ్యమే కనుక నాకు ఇస్తే ఎందుకంటే నాకు మరియా ఆంటీ ప్రభాకర్ అంకుల్ అని వాళ్ళు ఫోన్ చేశారు జాన్ వెస్లీ గారితో మీకు మ్యారేజ్ అయితే బాగుంటుందని మాకు దేవుడు నడిపింపిస్తున్నారమ్మా వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడుతున్నాము జాన్ వెస్లీ గారితో మాట్లాడుతున్నామంటే నేను నమ్మలేకపోయాను ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఏంటంటే నా రూమ్లో నేను మోకాళ్ళేశాను నా అపార్ట్మెంట్లో మోకాళ్ళేసి ఒకటే అడిగాను దేవుణ్ణి ఇదైతే నేను కోరుకున్నది కాదు ప్రభా కానీ నువ్వు ఇస్తే ఇఫ్ ఇట్ ఇస్ యువర్ విల్ లెట్ ఇట్ బీ డన్ ఒకవేళ నీ చిత్తమై నాకు దైవజనంతో వివాహం అయితే మాత్రం నా ఆఖరి శ్వాస వరకు నీ కొరకు నమ్మకంగా సేవ చేస్తానని ఆ రోజు ఒక కమిట్మెంట్ ఫస్ట్ దేవునితో చేశానండి దేవునితో చేసిన తర్వాత దేవుడు మార్గాలు సరళం చేశారు ఆ తర్వాత దైవజన్ నన్ను అడిగారు ఏమనంటే సేవ అంటే మామూలుగా ఉండదు ఈరోజు ఉన్నంత సమృద్ధి కానీ ఈరోజు ఉన్నంత సౌకర్యాలు కానీ మా వివాహం అయినప్పుడు లేవని చెప్పాలి ఇట్ వాజ్ నాట్ ఈజీ ఈ ప్రయాణం అంత ఈజీ అయితే కాదు ఈ అక్టోబర్కి వీఆర్ కంప్లీటింగ్ 10 ఇయర్స్ ఆఫ్ ఆర్ మ్యారీడ్ లైఫ్ బై గాడ్స్ గ్రేస్ కానీ దీస్ 10 ఇయర్స్ ఐ కెన్ డెఫినెట్లీ సే డెఫినెట్లీ గ్లోరియస్ ఇయర్స్ మహిమాన్వితమైన 10 సంవత్సరాలే ఎందుకంటే దేవుడు తన మహిమను మా మీద ఉంచి ఆయన నడిపిస్తూ వచ్చారు బ్లెస్సెడ్ లైఫే ఖచ్చితంగా బట్ ఇట్ వాజ్ నాట్ ఈజీ అది మాత్రం ఖచ్చితంగా నేను చెప్పాలి ఎందుకంటే నిద్రలేని రాత్రులు కన్నీళ్లతో నిండిన సమయాలు ఆ తర్వాత అవమానాలు ఎదుర్కొన్న పరిస్థితులు ఆ తర్వాత అనుకోని అన్ఎక్స్పెక్టెడ్ పరిస్థితిలో ఉన్న సందర్భాలు కూడా చాలా చాలా ఉన్నాయి పరిచర్యలో కానీ దేవుని కృప మాత్రం చాలా చాలా చాలినదిగా బలపరుస్తూ నడిపిస్తూనే ఉంది సేవలు అలసిపోయినప్పుడు దేవుడు ఒకటే అంటాడు పరిగెడతానన్నావు కదా పరిగెట్టాని గుర్తు చేస్తారు తర్వాత వివాహం అవ్వగానే ధన్య ఐ వాజ్ ప్రెగ్నెంట్ విత్ ధన్య సో వివాహం అవగానే ఒక మాటలో చెప్పాలంటే మేము మా హనీమూన్ ట్రిప్ లాగా మేము ముంబైకి వెళ్ళాము ముంబైలో 3 డేస్ మీటింగ్స్ చాలా చక్కగా జరిగే టీము మేము అందరం కలిసి వెళ్ళాము చాలామంది దేవుని తెలుసుకొని వారు ఆ మీటింగ్స్కి వచ్చారు ఒక అతను ఒక మరి బ్రాహ్మణుడు అంట ఆయన ఆ మీటింగ్ ప్లేస్ నుంచి దాటుకొని వెళ్తూ ఉన్నారంట వెళ్తూ ఉండి స్టాల్ దగ్గర మన బ్రదర్స్ వెనకాల ఉంటే వాళ్ళ దగ్గరకు వచ్చి ఎవరు ఆయన వాక్యం చెప్తుందని అడిగారంట ఆయన ఉండి మా పాస్టర్ గారు మా అన్న జాన్ వెస్లీ గారు అంటే ఆయన ఒక మాట అన్నారంట నేను ఇప్పుడే మా పూజా కార్యక్రమాలు అన్నీ చేసుకొని నేను ఇంటికి వెళ్తున్నాను ఆయన ఎవరో నాకు తెలియదు కానీ ఆయనలో ఆయన చెప్తున్న మాటల్లో మాత్రం గాడ్స్ పవర్ ఉంది అని ఆ సాక్ష్యం చెప్పేసి వెళ్ళిపోయారంట అండి ఆ తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత టీము అందరం కలిసి ఈ సాక్ష్యం విన్నప్పుడు చాలా ప్రభుని స్తుతించాను ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే మా వివాహం అవ్వడం అవ్వడమే ఇంకా పరిచర్యలో ప్రయాణాలు ఇవన్నీ స్టార్ట్ అయిపోయాయి ఆ తర్వాత పరిచర్యలో దైవజనులతో ఉన్నప్పుడు దేవుని ప్రజలు చాలా ప్రేమిస్తారు గాడ్స్ పీపుల్ చాలామంది బ్రదర్స్ని సిస్టర్స్ని అక్కలని అమ్మలాగా ప్రేమించే ఆంటీలని చాలామందిని దేవుడు మాకు ఇచ్చారు వీఆర్ సో బ్లెస్డ్ కానీ అట్ ద సేమ్ టైం మమ్మల్ని ద్వేషించే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు బికాస్ దే హేట్ క్రైస్ట్ దే హేట్ అస్ కొంతమంది మేబీ దే ఆర్ జెలస్ సో అలాంటి ద్వేషించే వారి యొక్క మాటలు అలాంటి ద్వేషించే వారి యొక్క ఆ పనులు అవన్నీ కూడా కొన్నిసార్లు చాలా హర్ట్ చేస్తూ ఉంటాయి సో అలాంటి సందర్భాల్లో కూడా యాజ్ అ ఉమన్గా చాలా డెలికేట్గా ఉంటాం కాబట్టి నేను బాధపడేదాన్ని స్టార్టింగ్లో 1 డే బాధపడేదాన్ని ఆ తర్వాత అన్నతో షేర్ చేసుకొని ఇలా జరిగింది అంటే ఒకటే మాట చెప్పేవాళ్ళు 1 మినిట్ కూడా వేస్ట్ చేయొద్దు టైము
దేవుని కొరకు 1 మినిట్ కూడా వేస్ట్ చేయకుండా మనం ప్రొడక్టివ్ గా ముందుకు వెళ్ళాలి. దిస్ ఇస్ నాట్ ఎ టైం టు సిట్ అండ్ థింక్ అండ్ క్రై అబౌట్ యు నో వాట్ పీపుల్ ఆర్ టాకింగ్. మన దర్శనం ఏంటో మనకు తెలుసు, మన పిలుపు ఏంటో మనకు తెలుసు, ముందుకు వెళ్ళాలి. తర్వాత వివాహమైన తర్వాత దేర్ వర్ సో మెనీ ఇన్సిడెంట్స్ వెన్ వీ లిటరలీ ఎంప్టీడ్ ఆర్ సెల్ఫ్. మందిరం కన్స్ట్రక్షన్ అవుతున్నప్పుడు కానివ్వండి, మన క్రూసేడ్స్ జరుగుతున్నప్పుడు కానీ, ఒక క్రూసేడ్ అంటే లాక్స్ ఆఫ్ రూపీస్, మందిరం కన్స్ట్రక్షన్ అంటే క్రోర్స్ ఆఫ్ బడ్జెట్. అలాంటి సందర్భంలో లిటరల్గా అప్పటికి మాకు ధన్య పుట్టింది. పాప అకౌంట్లో 1 లక్ష రూపాయలు కూడా లేవేమో, అంటే అసలు వీ డెంట్ ఈవెన్ థింక్ అబౌట్ మా ఫ్యూచర్ ఏంటి మా అని కూడా ఆలోచించే పరిస్థితి లేదు. అని ఒకటే, దేవుని కొరకు నమ్మకంగా ఏ పని అప్ప చెప్పారో అది చేయాలని. మీటింగ్స్కి వెళ్ళిపోతే ఎప్పుడో అర్ధరాత్రి వచ్చేవాళ్ళు, అన్నొచ్చే వరకు నాకు నిద్ర పట్టేది కాదు, నేను కూడా నీల్ డౌన్ చేసి ప్రేయర్ చేస్తూ ఉండేది. నాకు అవకాశం ఉంటే నేనే వెళ్ళిపోయేదాన్ని, కలిసి వెళ్ళిపోయేవాళ్ళం. ఎప్పుడో అర్ధరాత్రి వచ్చేవాళ్ళం, ఎర్లీ మార్నింగ్ వచ్చేవాళ్ళం. ఆ తర్వాత చిన్న బిడ్డతో ఉన్నప్పుడు నేను ఇంటి దగ్గరే ఉండేదాన్ని. ఈవెన్ మా ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీ కూడా జాన్ వెస్లీ గారు ఇజ్రాయెల్లో ఉన్నారు. ఎవరు ఇంకొకళ్ళు అయితే ఎంత గొడవ పెడతారు, పెళ్ళై ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి మీ పక్కన కూడా ఉండకుండా ఇజ్రాయెల్ టూర్ వెళ్ళిపోతారా అని. ఆ రోజు నాకు ఏడుపు వచ్చింది, ఎందుకంటే పక్కన లేరు అని. బట్ నేను ఐ రిజాయిస్డ్ ఇన్ వన్ థింగ్, ఎందుకంటే మినిస్ట్రీ ఇస్ లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్. అది ఏదో ఈజీ కాదు. ప్రతిదానికి నేను ఒక నార్మల్ హౌస్ వైఫ్ లాగా నేను ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఒకసారి ఐ రిమెంబర్ మా పాపకి మలేరియా ఫీవర్ వచ్చింది. దైవజనులు అప్పుడు కొంచెం చాలా సిక్ అయిపోయారు. బట్ యుఎస్ మినిస్ట్రీ ట్రిప్ వెళ్ళాలి, చాలా కాన్ఫరెన్సెస్ లైనప్ అయి ఉన్నాయి. ఆ సమయంలో ఇక్కడ కాకినాడ దగ్గర మీటింగ్కి వెళ్ళి వాక్యం చెప్పాలి అన్న. ఆ సమయంలో హీ వాజ్ నాట్ ఏబుల్ టు ట్రావెల్, హీ వాజ్ నాట్ ఏబుల్ టు గో. ఆ పాస్టర్ గారిని కన్విన్స్ చేసి దైవజనులు చెప్పాల్సిన వాక్యం కూడా నేనే వెళ్ళి చెప్పొచ్చాను. అసలు ఎలా ప్రయాణం చేస్తారో కూడా తెలియదు, అంత సిక్ అయిపోయారు. కానీ వెళ్ళాలి, టికెట్స్ అన్ని బుక్ చేసేసుకున్నారు ప్రయాణానికి, మీటింగ్స్కి ఫ్లయర్స్ అడ్వర్టైజ్మెంట్ అంతా అయిపోయింది, ఎవ్రీవన్ ఇస్ ప్రిపేర్డ్. నా పరిస్థితి ఇక్కడ ఏంటంటే పాపకి మలేరియా ఫీవర్, కనీసం ఒళ్ళో నుంచి కూడా దిగట్లేదండి. లిటరల్గా ఎలా ఉందంటే ధన్య చాలా చాలా అటాచ్డ్, వాళ్ళ డాడీ అంటే చాలా ఇష్టం. నేను ఒక పక్క దైవజనులు లేరు, ఒక పక్క పాప సిక్, అండ్ ఐ హ్యావ్ టు హ్యాండిల్. ఆ సమయంలో కూడా ఎలా అంటే చెప్పాలంటే ఇట్స్ ఎ స్ట్రగుల్. నేను ఇంట్లో ఉండమని చెప్పలేను, ఎందుకంటే పరిచర్య దేవుని పని కొరకే మేము పిలవబడ్డాం కాబట్టి ఈ హ్యాస్ టు గో. కొన్నిసార్లు వెళ్ళిపోతున్నప్పుడు మీటింగ్స్కి ఎలా ఉండేదంటే, పాండమిక్ తర్వాత ఇంట్లో ఉంటున్నారు కానీ ఎక్కువ పాండమిక్ ముందు వరకు ఒక దగ్గర నుంచి వచ్చేవాళ్ళు, 2 రోజులు ఉండేవాళ్ళు, మళ్ళీ 3వ రోజు సూట్ కేసు తీసుకొని బయలుదేరిపోయేవాళ్ళు. ఒక్కొక్కసారి బాధ అనిపించేది, ఏంటి ఇంట్లో కొంచెం కూడా టైం స్పెండ్ చేయట్లేదని. కానీ మళ్ళీ దేవుడు జ్ఞాపకం చేసేవాడు, నా పని కొరకే కదా వెళ్తుంది. ఓకే, దైవజనులు వెళ్తే అది నాకే బ్లెస్సింగ్, దైవజనులు పరిచర్ చేస్తే ఆత్మలు సంపాదిస్తే దట్ ఈస్ అగైన్ అ బ్లెస్సింగ్ టు మీ, టు మై చిల్డ్రన్. ఈ చిన్న సాక్రిఫైస్ ఇది పెద్ద సాక్రిఫైస్ అని అనుకోకూడదని గాడ్స్ గ్రేస్. నేను ఎక్కువ ఎప్పుడు కంప్లైంట్ చేయలేదండి, నేను 0 కంప్లైంట్స్ అని చెప్పను, ఎందుకంటే వీఆర్ హ్యూమన్ బీయింగ్స్. బట్ నా కమిట్మెంట్ ఏంటంటే నేను ఎప్పుడు కంప్లైంట్ మాత్రం చేయకూడదు. ఇంట్లో కొంతమంది నసబెడతా ఉంటారు కదా, విమెన్కి బాగా అలవాటు అది, వైనింగ్ అండ్ కంప్లైనింగ్. నేను కంప్లైంట్ చేసి మాత్రం దైవజనుని విసికించకూడదని ఐ డిసైడెడ్ నా బర్త్డేకి పట్టు చీర కొని లేదు, లేకపోతే నాకు దైవజనుడు తీసుకెళ్లి నన్ను బట్టలు కొనిచ్చింది. 2 సందర్భాలు ఇప్పటికీ చాలామందికి తెలియదు అది. అమ్మో బ్లెస్సక్ ఎంత మంచి చీరలు కట్టుకుంటారో అనుకుంటారు. ఇవన్నీ గాడ్స్ పీపుల్ ఇచ్చే గిఫ్ట్సే. ఈవెన్ దిస్ ఇస్ అ సారీ విచ్ ఇస్ గిఫ్టెడ్ బై గాడ్స్ పీపుల్. ఒక్కసారి వెడ్డింగ్ యానివర్సరీకి తీసుకెళ్లారు, మొన్న బర్త్డేకి తీసుకెళ్లారు, క్రిస్మస్కి, న్యూ ఇయర్కి, నా బర్త్డేకి, పెళ్లి రోజు వస్తే షాపింగ్ తీసుకెళ్ళండి అని ఎప్పుడు అడగను, ఎందుకంటే షాపింగ్కి వెళ్ళే టైం కూడా ఉండదు. అన్న షాపింగ్ నేను చేస్తా, ఎందుకంటే అన్నకి వెళ్ళే టైం ఉండదు కాబట్టి. ఎందుకు చెప్తున్నానంటే పరిచర్యలో ఇట్స్ నాట్ లైక్ వీఆర్ లివింగ్ ఫర్ ద వరల్డ్. కడుపు నింపుకోవడానికి, ఏదో మనుషులకి చూపించుకోవడానికి బ్రతికే జీవితం కాదు ఇది. బట్ దిస్ ఇస్ డెఫినెట్లీ అ లైఫ్ ఆఫ్ కమిట్మెంట్, అ లైఫ్ ఆఫ్ సాక్రిఫైస్, అ లైఫ్ విచ్ ఆనర్స్ అండ్ గ్లోరిఫైస్ గాడ్. సో నా ఆశ ఏంటంటే దైవజన్ని పక్కన దేవుడు నన్ను పెట్టినందుకు నేను న్యాయం చేయాలంతే, అదొకటే అడుగుతాను. ఐ వాంట్ టు బీ ద యునో వైఫ్ హోమ్ గాడ్ వాంట్స్ మీ టు బీ. ఒక మంచి వైఫ్గా ఉండాలి, ఒక మంచి మదర్గా ఉండాలి, మీ అందరికీ ఒక మంచి సిస్టర్గా ఉండాలి, ఒక మంచి యూనో సేవకురాలిగా ఉండాలి ప్రభా. ప్రతి రోల్ ఒక మంచి కోడలుగా ఉండాలి, మంచి కూతురుగా ఉండాలి. సో ఏ రోల్ ఇచ్చాడో దేవుడు అవన్నీ మరి నమ్మకంగా ఫుల్ఫిల్ చేయడానికి సహాయం చేయమని అడుగుతూ ఉంటా, ఎందుకంటే ఇట్స్ నాట్ ఈజీ.
సో దేవుడే మరి ఇంతవరకు నడిపిస్తున్నాడు, ఇక ముందు కూడా దేవుడు నడిపిస్తారని నేను నమ్ముతున్నాను.